52 మధ్య ఎంకే విల్లోడి జైన్ చౌదరి తీసుకున్న పరిపాలన సంస్కరణలు ఉద్యమానికి ఉన్నంత కారణంగా చెప్పొచ్చు. అదేవిధంగా వీళ్ళు ఆంధ్ర వాళ్ళు అభివృద్ధి చెందారంటే సంస్కృతి పరమైన అభివృద్ధి ఉంది, కానీ ఆర్థిక పరమైన అభివృద్ధి పెద్దగా లేదు. కేవలం ఆంధ్ర ప్రాంతంలో కొన్ని మనకు వాళ్ళకు ఒడ్లు లాంటివి కొన్ని వరి మాత్రమే ఉత్పత్తి అయింది తప్ప వేరే అంశాలు ఎక్కడ అభివృద్ధి చెందలేదు. ఉదాహరణకు 1953లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు, కర్నూలు రాజధానికి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు వాళ్ళకి ఎలాంటి సౌకర్యాలు, కనీస సౌకర్యాలు, ఎందుకంటే వాళ్ళకు బొగ్గు లేదు కాబట్టి కరెంటు లేదు కాబట్టి పరిశ్రమ లేదు కాబట్టి ఉద్యోగాలు. తెలంగాణలో బొగ్గు ఉంది కాబట్టి కరెంటు ఉంది కాబట్టి పరిశ్రమలు ఉన్నాయి కాబట్టి ఉద్యోగ కల్పన ఉంది. అంటే ఇక్కడ అక్షరాస్యత తక్కువ ఉన్నప్పటికీ నిజాముల కాలంలో కనీసంగా 2 లక్షల మంది పైగా ఆయన ప్రవేశపెట్టినటువంటి ఆ పారిశ్రామిక అభివృద్ధిలో ఉద్యోగాలు పొందిన అంశాన్ని అర్థం చేసుకోవచ్చు. 1953లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడ్డప్పుడు కనీసంగా సెక్రటేరియట్ లేదు, ఒక గవర్నర్ బంగ్లా లేదు, ఒక అసెంబ్లీ లేదు, విమాన సౌకర్యాలు లేవు. కనీసము ఆ కొత్త గవర్నమెంట్ ఏర్పాటు చేస్తే వాళ్ళు పరిపాలన చేయడానికి బిల్డింగ్ రూపలేదు, డేరాల కింద సంసారం చేశారు. ఏ డేరా, బి డేరా, సి డేరా, దీనిని డేరాలు వేసుకొని సంసారం చేశారు. డేరాల కింద సంసారం చేసిన వాళ్ళు ఆ తెలంగాణ ప్రాంతాన్ని మేమే అభివృద్ధి చేశామని చెప్తారు. అంటే కనీసంగా లోటు బడ్జెట్తో 5 కోట్ల రూపాయల లోటు బడ్జెట్ ఉన్న ఆంధ్ర ప్రాంతం తెలంగాణ ప్రాంతాన్ని ఎట్లా అభివృద్ధి చేసిందో ఆంధ్ర పాలకులకే తెలియాలి. కాకపోతే రాజకీయపరమైన ఆధిపత్యం ఉండి చదువుకున్న వాళ్ళ ఉండి తెలంగాణ ప్రాంతాన్ని మోసం చేయడంలో వాళ్ళ తెలివితేటలు చూపించారు, కానీ తెలంగాణ ప్రాంత సంపద తరలించారు, కానీ తెలంగాణ ప్రాంతాన్ని ఏమాత్రం అభివృద్ధి చేయకుండా అణచివేసి సందర్భం అర్థం చేసుకోవచ్చు. కాకపోతే తెలంగాణలో వచ్చిన అభివృద్ధి ఏంటంటే కాలానుగుణంగా వచ్చిన అభివృద్ధి. మనము లాస్ట్ 10 ఇయర్స్లో సెల్ ఫోన్ వాడినామా, వాళ్ళు ఇవాళ సెల్ ఫోన్ ఆడుతున్నాం. ఒక 17 ఏళ్ల క్రితం మనకు ఆ టీవీలు ఉన్నాయా, సరిగా టీవీలు వచ్చినాయి. అది తెలంగాణ ప్రాంతం కాలానుగుణంగా జరిగిన అభివృద్ధి తప్ప సీమాంధ్రులు చేసిన అభివృద్ధి కాదు. ఇప్పుడు హైదరాబాద్ ఉంది, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చింది, తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ఆంధ్రలో పోయినాక తెలంగాణ అభివృద్ధి ఆగిందా? ఇంకా పెరుగుతూనే ఉంది. తెలంగాణ జిల్లా అభివృద్ధి చెందలేదా? ఆంధ్ర వాళ్ళు మనకున్నటువంటి 42% బడ్జెట్లో కనీసము 20% నిధులను అదనంగా, అంటే 50% ఆమెను ఆంధ్ర ప్రాంతానికి తరలించారు, కానీ తెలంగాణ ప్రాంతాన్ని అభివృద్ధి చేయలేదు. అది సత్యాన్ని మనం గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి. కాబట్టి వాళ్ళు చేసినటువంటి మోసాల కారణంగా 1900 పెద్ద మనుషుల ఒప్పందం జరిగి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన మరొకసారి 1958లోనే ఆంధ్రులపైన తెలంగాణ నాయకులలో ఒక నిరాశావాదం వచ్చింది, వ్యతిరేకత వచ్చింది. ఆ వ్యతిరేకత పెరిగి 1969లోనే జై తెలంగాణ ఉద్యమ రూపంలో కనిపించింది. అర్థం చేసుకోవచ్చు. తెలంగాణ ఉద్యమాన్ని చదివేటప్పుడు కాన్సెప్ట్ ఏంటంటే 3 కాన్సెప్ట్లుగా ఉద్యమాల పరంగా 3 కాన్సెప్ట్ చదవాలి. 1952 ములికి ఉద్యమం, 1969 జై తెలంగాణ ఉద్యమం, 1980 తర్వాత మొదలైన ప్రజా సంఘాల ఉద్యమం క్రమంగా టీఆర్ఎస్ పార్టీకి ఆవిర్భవించి జరిగిన ఉద్యమాలు. అంటే ఉద్యమాల పరంగా ఉద్యమాన్ని 3 భాగాలు చేసుకోవాలి. ఒకటి 1952 ములికి ఉద్యమం, రెండవది 1969 జై తెలంగాణ ఉద్యమం, మూడవది 1980 తర్వాత జరిగిన ప్రజా సంఘాల ఉద్యమం, 2001లో ప్రారంభమైనటువంటి రాజకీయ పార్టీల ఉద్యమం అనేది 2వ ఉద్యమంగా మనం చూస్తాం కాబట్టి అర్థం చేసుకోవాలి. కాబట్టి ఉద్యమాల పరంగా 3 52 69 80ల ప్రారంభ ఉద్యమాలు, పరిపాలన పరంగా రెండు ఏంటంటే మధ్యలో 1956 నుంచి 1975 వరకు, 1975 నుంచి 2014 వరకు పరిపాలన పరంగా చూడాలి. ఎట్లా చూడాలి పరిపాలన పరంగా అంటే 56 నుంచి 75 వరకు అమల్లో ఉన్న అంశం ఏంటంటే పెద్ద మనుషుల ఒప్పందం ప్రకారం పరిపాలన జరిగింది. 75 తర్వాత పరిపాలన ఏంటంటే 6 సూత్రాల పథకం ప్రకారం ఉద్యమం జరిగిన అంశాలు తెలుసుకోవచ్చు. 75 నుంచి 2014 జరిగినాక పరిపాలన మొత్తం 6-పాయింట్ ఫార్ములా, 56 నుంచి 2014 75 వరకు జరిగినాక ఒక అంశం ఏంటంటే పెద్ద మనుషుల ఒప్పందం.
పెద్ద మనుషుల ఒప్పందం ప్రకారం ఒక రకమైన పరిపాలన జరిగితే, ఆరుషుద్ధుల పథకం ప్రకారం మరొక విధంగా. ఉదాహరణకు 6 పాయింట్ ఫార్ములా ప్రకారం మన దగ్గర వచ్చిన వ్యవస్థ ఏంటంటే జోనల్ వ్యవస్థ. జోనల్ వ్యవస్థ అంటే 1956 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 2 భాగాలు, ఇది తెలంగాణ, ఇది సీమాంధ్ర. ఈ 2 ప్రకారము పరిపాలన జరిగింది. కానీ 1975లో ఏం జరిగిందంటే రాష్ట్రాన్ని 6 భాగాలు వేశారు. ఇలా 6 భాగాలు వేసి పరిపాలించారు. 1, 2, 3 ఆంధ్ర, 4 రాయలసీమ, 5, 6 జోన్లో తెలంగాణ యొక్క జోన్లు. దీని ప్రకారం జిల్లా స్థాయి ఉద్యోగాలు, జోన్ స్థాయి ఉద్యోగాలు, రాష్ట్ర స్థాయి ఉద్యోగాలు, 3 రకాల ఉద్యోగాలు మార్చారు. జిల్లా స్థాయిలో కానిస్టేబుల్, జోన్ స్థాయిలో ఎస్ఐ, రాష్ట్ర స్థాయిలో డిఎస్పి. ఇలా ఉద్యోగాల విభజన జరిగింది. ఎప్పుడంటే ఈ యొక్క 6 సూత్రాల పథకం ప్రకారం కాబట్టి అర్థం చేసుకోవచ్చు. ఇదేమో 6 పాయింట్ ఫార్ములా, ఇదేమో పెద్ద మనుషుల ఒప్పందం. పరిపాలనా పరంగా రెండు చేయాలి. కానీ మరొక అంశం ఏంటంటే మనకి ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో ఉద్యమాల పరంగా 52 ఉద్యమం, 69 ఉద్యమం, చివరిదశ ఉద్యమాలు ఉంటాయి. పరిపాలన పరంగా మనం బాగా కాన్సన్ట్రేషన్ చేసి ఎస్ఐలో మనకు ఒక బాగా టఫెస్ట్ ఏరియా ఏమిటంటే పెద్ద మనుషుల ఒప్పందం చూసుకోవాలి. 69 ఉద్యమ కాలంలో జీవో నెంబర్ 36 చూసుకోవాలి. 69 ఉద్యమ కాలంలో 8 సూత్రాలు చూసుకోవాలి. జయాంధ్ర ఉద్యమ కాలంలో 5 సూత్రాల పథకం, 6 సూత్రాల పథకం చూసుకోవాలి. అదేవిధంగా 610 జీవో, అదేవిధంగా శ్రీకృష్ణ కమిటీ, ఈ ప్రభుత్వ పరంగా ఉన్నటువంటి జీవోలు. పెద్ద మనుషుల ఒప్పందం, రెండవది జీవో నెంబర్ 36, 8 సూత్రాల పథకం, 5 సూత్రాల పథకం, 6 సూత్రాల పథకం, 610 జీవో, శ్రీకృష్ణ కమిటీ. ఇన్ని రకాల అంశాలు ఉంటాయి కాబట్టి అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. ఇవి ప్రభుత్వ పరంగా ఉన్న జీవోలు. అది ఉద్యమాల పరంగా చూస్తే 52 ముఖ్య ఉద్యమం, 69 జయతెలంగాణ ఉద్యమం, అదే చివరిదశ ప్రజా సంఘాల ఉద్యమంగా అర్థం చేసుకోవచ్చు. ఉద్యమాల పరంగా 3, పరిపాలన పరంగా 2 ముఖ్యమైన అంశాలు ఆ కాన్సెప్ట్ లో చూసుకోవాలి. కాబట్టి తెలంగాణ ఉద్యమం 1948లో ఆపరేషన్ పోలోతో మొదలైంది. ఆపరేషన్ పోలో పైన మన కనీసంగా ఎస్ఐలో ఒక 2 మార్కులు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఆపరేషన్ పోలో అనంతరము మన హైదరాబాద్ రాష్ట్ర ప్రభుత్వం చూడాలి. అంటే ఇవాళ మనము ఏ రాష్ట్రంలో ఉన్నామంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాం. 2014 తెలంగాణ రాష్ట్రంలో 2014 కంటే ముందు 1956 నుంచి 2014 వరకు ఏ రాష్ట్రంలో ఉన్నాం? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. మరి 56 కంటే ముందు ఏ రాష్ట్రంలో ఉన్నాం? హైదరాబాద్ రాష్ట్రంలో. కాబట్టి 1948 నుంచి 1956 మధ్య 8 సంవత్సరాల పాటు హైదరాబాద్ అనే రాష్ట్రం ఉంది. ఈ హైదరాబాద్ రాష్ట్రంలో 3 పాలకులు ఉంటారు, జయన్ చౌదరి, ఎంకే వెల్లోడి, బొర్రు రామేశ్వరరావు. ఈ 3 ప్రభుత్వాల కాలంలో జరిగిన పరిపాలన అంశాలు, ఈ 3 ప్రభుత్వాల యొక్క మంత్రివర్గాలు గుర్తుపెట్టుకోవాలి. మంత్రివర్గాల పైన కంపల్సరీ ఒక మార్క్ వస్తుంది. 1949 ఫిబ్రవరి ఆరో తారీఖు నాడు చేసిన జీవో కూడా వస్తుంది. 1949 ఫిబ్రవరి తరపు ఒక జీవో జారీ చేశారు. ఆ జీవో ప్రకారం అలిసిక్కా నాణం రద్దయింది. ఆ జీవో ప్రకారం సర్వే కాసు భూములు రద్దయినాయి, జాగీర్దారి భూములు రద్దయినాయి. ఆదివారం శుక్రవారం బదులు ఆదివారం సెలవు దినంగా మారింది. ఇవన్నీ కూడా 48 నుంచి 56 వరకు ఉన్నటువంటి ముఖ్యమైన సంఘటనలు చూస్తే హైదరాబాద్ రాష్ట్రం పైన మనకు 2 మార్కులు వస్తాయి. దానితో పాటు మరొక అంశం ఏంటంటే 1952లో జరిగిన మురికి ఉద్యమం చూడాలి. ఆ మురికి ఉద్యమం వరంగల్ కేంద్రంగా మొదలైంది. వరంగల్ కేంద్రంగా ఉపాధ్యాయ బదిలీలో జరిగిన అక్రమాల కారణంగా ఉద్యమం శురు అయితే అది హైదరాబాద్కు పాకి హైదరాబాద్లో సిటీ కాలేజ్ కేంద్రంగా, ఉస్మాని ఆసుపత్రి కేంద్రంగా మరణకాండ జరిగి 8 మంది మరణాన్ని దారితీసింది. ఈ సందర్భంగా పింగళి జగన్మోహన్ రెడ్డి అనే కంపెనీ ఏర్పాటేసింది. ఈ వ్యవస్థ మొత్తం కూడా 8 సంవత్సరాల పాలనా కాలాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే మనకు ఒక 2 మార్కులకు అవకాశం ఉంది ఎస్ఐ అనే కాన్సెప్ట్లో. ఇది 52 మురికి ఉద్యమం అయితే దానికంటే ముందు చారిత్రక కోణంలో మురికి అనే పదం చూడాలి. చారిత్రక కోణంలో అంటే బౌమనీల కాలంలో మురికి ఉద్యమం, కుదుబిషాల కాలంలో మురికి ఉద్యమం, అసభ్యాల కాలంలో మురికి ఉద్యమం.
బాహుళ్య కాలంలో కురుశాల కాలంలో మనకు ముఖ్యమైన మార్పులు రానప్పటికీ అసత్యాల కాలం మొలకీ ఉద్యమాల పైన క్వశ్చన్ వస్తాయి. ఉదాహరణకు 8 మొలకీ ఫర్మన, 1888 మొలకీ ఫర్మన, 1910 మొలకీ ఫర్మన, 1919 మొలకీ ఫర్మన, ఈ మొలికి 4 మొలకీ ఫర్మనాలు కనుక చూసుకుంటే మనకు కంపల్సరిగా ఒక మార్గానికి అవకాశం ఉంది. అదేవిధంగా ఈ మొలకీ ఉద్యమాలు వచ్చాయి. మొలకీ ఫర్మనాలతో పాటు మొలకీ హక్కులు కల్పించారు, కొన్ని ఉద్యమాలు వచ్చినాయి. ఆ ఉద్యమాలలో నిజాం సబ్జెక్ట్లు కానీ, అదే యునైటెడ్ ప్రోగ్రెస్ అని లండన్ కేంద్రంగా అయిన ఉద్యమాలని, డాక్టర్ జోరి ఆధ్వర్యంలో జరిగినటువంటి దక్కని జాతీయ ఉద్యమాలని, అదేవిధంగా ఇతర హై ఆదాబియత్ హై ఉర్దు అనేటటువంటి ఒక గ్రంథాలయ ఉద్యమాలు కూడా కొనసాగిన అంశాన్ని ఈ మొలకీ ఉద్యమాలు చూస్తారు. అంటే 52 కంటే ముందు జరిగిన చారిత్రక నేపథ్యంలో మొలకీ ఉద్యమాలు, చారిత్రక నేపథ్యంలో మొలకీ ఉద్యమాలు అయితే, రెండవది 52 మొలకీ ఉద్యమం. ఈ రెండవది లేదా మూడు మాటలు వస్తాయి. ఇదేమో హిస్టరీ కోణంలో చూస్తాం, ఇదేమో అప్పుడు జరిగిన ఉద్యమం చూస్తాం. ఈ రెండు కాన్సెప్ట్లు మనం చూసుకోవాలి. దాని తర్వాత ఎస్ఆర్సి స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషన్, ఈ కమిషన్ ఎట్లా ఏర్పడింది, దాంట్లో సభ్యులు ఎవరు, ఆ కమిటీలో ఉన్న అంశాలు ఏమిటి, మొత్తం చూసుకుంటే ఒక మార్పు వస్తుంది, అభిప్రాయం చూసుకుంటే ఒక మార్పు వస్తుంది. ఈ రెండు కాన్సెప్ట్ ఇక్కడ వస్తాయి. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ ఏర్పాటుకు దారితీసిన పరిస్థితులు ఏమిటో చూసుకోవాలి. టోటల్ వ్యవస్థ మొత్తం తెలుసు తిరుగుతుంది అంటే పెద్ద మనుషుల ఒప్పందం ప్రకారమే, మనుషుల ఒప్పందం ఎక్కడ కూడా అమలు కాలేదు. అడుగడుగున ఉల్లంఘించి పెద్ద మనుషుల ఒప్పందంలో మనకు 14 అంశాలు వస్తాయి. ఈ 14 అంశాలని ఒక పాయింట్ వైజ్ గా గుర్తు, పెద్ద మనుషుల ఒప్పందం బీ కేర్ఫుల్ గా జాగ్రత్త చూసుకోవాలి. దీని చుట్టే మొత్తం ఉద్యమం జరుగుతుంది. అక్కడ పెద్ద మనుషుల ఒప్పందంలో పాల్గొన్న వాళ్ళు ఎవరు, దాంట్లో ఉన్న అంశాలు ఏమిటి, కాన్సెప్ట్ మొత్తం చూసుకుంటాం. ఆ తర్వాత మనము ఇదంతా కూడా మొదటి భాగంలో చూసుకుంటే రెండవ భాగంలో 69 ఉద్యమం చూస్తాం. 69 జై తెలంగాణ ఉద్యమం, ఉద్యమం ఎలా ప్రారంభమైంది, కారణాలు ఏమిటి, ఉద్యమం ఎలా జరిగింది అనే అంశం చూస్తాం. ఆ తర్వాత ఈ ఉద్యమంలో భాగంగా 8 సూత్రాల పథకం, జీవో నెంబర్ 36, జీవో నెంబర్ 36, జయాంధ్ర ఉద్యమం, 5 సూత్రాల పథకం, 6 సూత్రాల పథకం, ఈ కాన్సెప్ట్ మధ్యస్థలో బాగా వస్తుంది. ఈ ఏరియా నుంచి మినిమమ్ గా 10 మార్క్స్ వస్తాయి, 10 మార్క్స్ వస్తాయి. ఈ 69 ఉద్యమంలో 69 ఉద్యమంలో ముఖ్యమైన దినాలు వస్తాయి. ఆ దినాలు గుర్తుపెట్టుకుంటే మనకు మార్పు వస్తుంది, గుర్తుపెట్టుకోకపోతే మన దినాలు అవుతాయి. గుర్తుపెట్టుకుంటే ఒక మార్పు వస్తుంది, గుర్తుపెట్టుకోకపోతే మన దినాలు అవుతాయి. వంచిన దినాలు ఎప్పుడు జరిగింది, ఎప్పుడు జరిగింది చెప్పండి, 1969 April 22 కోరికల దినాన్ని ఎప్పుడు నిర్వహించారు, 1969 May 1 మహిళా దినం ఎప్పుడు నిర్వహించారు, March 8 ప్రజెంట్ జరుగుతున్న అంతర్జాతీయ మహిళా దినోత్సవం, అది కాదు 69 ఉద్యమంలో మహిళా దినం ఎప్పుడు, June 17 నిర్వహించారు. పతాక దినం ఎప్పుడు నిర్వహించారు, 69 July 12 పతాక దినోత్సవం జరిగింది. 69 July 10 నాడు తెలంగాణ పరిరక్షణ దినం జరిగింది, తెలంగాణ పరిరక్షణ. ఆ దినంపై ఇలాంటి దినాలు మనకు 7 దినాలు వస్తాయి. ఆ 7 దినాలు గుర్తుపెట్టుకుంటే ఒక మార్కు వస్తుంది. 69 ఉద్యమం చాలా ఈజీగా ఉంటుంది, కాన్సెప్ట్ వైజ్గా మనం చూసి ఒక ప్రయత్నం చేస్తాం, అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు కాలంలో వచ్చిన కమిటీలు, చంద్రబాబు నాయుడు కాలంలో వచ్చిన కమిటీలు, ఎన్టీ రామారావు కాలంలో వచ్చిన అన్యాయాలు మొత్తం చూస్తాం. ఈ కాన్సెప్ట్ మొత్తం చూస్తే ఆ ఏరియా నుంచి ఒక 4 దినాలు రావడం కాస్తా ఉంటుంది. ఇక చివరి దశ ఉద్యమం 4 పదాల చుట్టూ తిరుగుతుంది. చివరి దశ ఉద్యమాన్ని 4 పదాల చుట్టూ తిప్పుకునే ఒక ప్రయత్నం చేయాలి. చివరి దశ ఉద్యమము 4 పదాల చుట్టూ తిరుగుతుంది. 1990 to 2014 మధ్య జరిగిన ఉద్యమంలో ఒకటి ప్రజాసంఘాలు. ఈ ప్రజాసంఘాలు 40 సంఘాలు ఉంటాయండి, ఒకటి కాదు 2 కాదు 40 సంఘాలు ఉంటాయి. తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్, తెలంగాణ ఐక్య వేదిక, తెలంగాణ విద్యావంతుల వేదిక, ఉస్మాన్ యూనివర్సిటీ ఫోరం.